మంచి మంచి సినిమా యాక్టర్ ఫెయిల్ అయ్యింది. రాజకీయానికి అనుభవం ఎందుకు సార్? అంటే రాజకీయం చేయడానికి అనుభవం ఎందుకు? లేదు, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సంస్కృతం చేయాలన్న ఉద్దేశం ఉంటే సరిపోయింది. లేదు, రాజకీయాలలో జీరో. ఇప్పుడు అంటే ఏ రకమైన అనుభవం కావాలి? అనుభవం రజనీకాంత్ సినిమా ఉంది, చిరంజీవి సినిమా ఉంది, వాళ్ళ సినిమాలు మట్టుకే వనుకొస్తారు. వీళ్ళు ఆ బొమ్మ మీద తెర మీదనే వనుకొస్తారు, ప్రజాక్షేత్రంలో పనికిరారు. ప్రజలందరూ చూస్తారు ఆ సినిమాని, ప్రతి ఒక్కరు చూస్తారు. కానీ రాజకీయం రాజకీయమే. ఓకే, రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే అంటారు. ఓకే, రాజకీయాల సినిమాకి ముడిపెడితే కాదు. ఓకే, చూసాం మనం ఎన్టీ రామారావు నేనిచ్చిరా, గెలిచింది కదా సార్, గెలిచినా దేశమంత చాలా. నేను ఎపిసోడ్ ఆయన ఢిల్లీ అంతా తిరిగిన ప్రభంజనం. సరే, ఈ మాట అంటే మీకు ఎన్టీఆర్ గారికి కూడా సన్నిహితులు కనుక మీరు అడుగుతున్నా, నిజంగానే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు ఓడిచిండంటారా? లేదండి, నేను దగ్గర ఉండి చెప్తున్నా. రైట్, ఇంతసేపు మనకు టైం ఇచ్చి మరి తన విలువైన సమయాన్ని మనకు కేటాయించినందుకు సార్ ధన్యవాదాలు సార్. నమస్కారం.